అదోనీరామ్ జెడ్సన్ గారు. అదోనీరామ్ జెడ్సన్ గారి భార్య అన్న హాజిల్టన్ జెడ్సన్. సో వీళ్ళిద్దరి ప్రయాణము, వీళ్ళిద్దరి బాధ్యత మనం చూసినట్లయితే, ఒక సంపన్నమైన కుటుంబంలో పుట్టి తన యవ్వనాన్ని ఉన్నతంగా వాడుకొని ఎక్కడికో దేవునిలో ఎదగాల్సిన అమ్మాయి కొన్ని దినాలకే పతనావస్థకి చేరిపోయింది. యవ్వన కాలాన్ని స్నేహితులతో గడపడము, పార్టీలు, తర్వాత రకరకాల విందు వినోద కార్యక్రమాలు, ఇలాంటి వాటిలో ఆమె గడుపుతూ, కాలం గడుపుతూ ముందుకెళ్తూ, ఒకనాడు సంతృప్తి లేక యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా సంపూర్ణంగా నిశ్చయతతో అనుగ్రహించిన దేవాదిదేవుని కృపను ఆమె కనిపెట్టి ముందుకెళ్ళింది. తన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంది అన్న హాజిల్టన్ జెడ్సన్. సో తర్వాత 22 ఏళ్లకి ఆయన అదోనీరామ్ గారిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకుని భయంకరమైన సముద్ర ప్రయాణంలో ఇండియాకు ప్రయాణమయ్యారు. అక్కడి నుంచి బర్మాకు వెళ్ళారు. ఆ బర్మాని, ఆ బర్మాలో సుమారుగా 6 ఏళ్ళు కష్టపడితే ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చారు. ఆ బర్మా భాష నేర్చుకున్నారు. వీళ్ళు భాషా పండితులట, చక్కగా ఎంతో గొప్ప భాష నేర్చుకున్నారు. బర్మా భాషలోనికి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి కష్టపడ్డారు. అక్కడికి వచ్చే వాళ్ళు ఎందరికో వాక్యం చెప్పేవారు. ఒక్కరు కాదు సుమా, ఇద్దరు కలిసి చెప్పేవారు. కావాలంటే మీరు చరిత్రని మీరు అధ్యయనం చేయండి, చక్కగా చెప్పేవారు. తర్వాత ఈ అదోనీరామ్ గారిని ప్రభుత్వం ఒక సంఘ విద్రోహ శక్తి ఈయన అన్న ముద్ర వేసి, విదేశీయులు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు అనే ముద్ర వేసి ఈయన్ని జైల్లోకి పంపించేసినప్పుడు, నిజంగా అన్న హాజిల్టన్ జెడ్సన్ గారి యొక్క నిబద్ధత, వాక్య పరిచర్యలో ఆమె చూపించిన తెగువ, ధైర్యము, భర్తకు లోబడి ఉండే ఆ విధానము ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాల్సిందేనండి. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే గొప్ప మాతృమూర్తి ఆమె. ఓడ ప్రయాణంలో గర్భస్రావం అయిపోయింది, ఒక బిడ్డను కోల్పోయింది. బర్మాకు వచ్చిన తర్వాత ఒక బిడ్డ పుట్టి చనిపోయింది. అదోనీరామ్ గారు జైలుకి వెళ్ళేటప్పటికి ఆమె 7 నెలల గర్భిణి అట. గర్భిణిగా ఉండి సుమారు 2 మైళ్ళు రోజు నడిచి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి వచ్చేదట. జైలు అధికారులతో మాట్లాడి ఆ 2 ఏళ్ళు అప్పీలు చేస్తూనే ఉందట, పిటిషన్స్ మీద పిటిషన్స్ వేస్తూనే ఉందట. అయ్యా, మేము సంఘ విద్రోహ శక్తులం కాదు, ప్రభు పరిచర్యలు ఇక్కడికి వచ్చాము, అనేక మందిని రక్షించడానికి మాత్రమే వచ్చాము అని ఆమె గొంతెత్తి చాటుతూ ఉండేది, వాళ్ళకి విన్నవిస్తూనే ఉండేది. అలాగని తన పనిలో ఏ మాత్రము వెనకడుగు వేయలేదు, భర్తకి సహకారంగానే ఉంది. 2 ఇయర్స్ అలా వెళ్తూ వస్తూ అలాగే బిడ్డను కనింది. ఆమె గురించి ఒక మాట చదివానండి నేను, కన్నీళ్ళు వచ్చాయండి. చాలాసార్లు బిడ్డ పొత్తిళ్ళలో ఉండి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకి పట్టడానికి తన రొమ్ముల్లో నుంచి పాలు రాక ఎన్నో ఇబ్బందులు పడిందట, కన్నీళ్లు కార్చేసేదట. ఒక తల్లిగా అది ఎంత బాధో వింటున్న మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ఎవరో ఒకరిద్దరు వస్తే వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచి పంపించిందట. ఆమె గురించి కొన్ని పుస్తకాల్లో రాయబడి ఉంది ప్రియులారా. అంటే వాళ్ళ నిబద్ధత, వాళ్ళ డెడికేషన్ చూడండి. దేవుని పని ఇంత గొప్పగా చేయాలని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మార్గంలో నుంచి తప్పిపోకుండా ఉన్న విధానం చూడండి. ఆమె రాసుకుంది డైరీలో ఒక మాట, అది హృదయాన్ని ఖచ్చితంగా తట్టి తీరుతుందండి ఇది విన్న తర్వాత. ఒకప్పటి నా యవ్వన జీవితాన్ని నేను కాల్చేసుకున్నాను, నా చేతులార నేను పాడు చేసుకున్నాను, కానీ ఎప్పుడైతే నిజంగా నా యేసు పాదాల దగ్గర నేను పడిపోయానో అప్పటి నుంచి నా జీవితాన్ని ఇంకా లోకానికి అప్పగించుకోవాలనుకోవట్లేదు, కేవలం పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలనుకున్నాను. అయితే ఆ దేవాది దేవుడు నన్ను చూస్తున్నాడు, నరకంలో వేసేస్తాడని భయపడుతూ నేను బ్రతకట్లేదు. ఎంత గొప్ప నిబద్ధత, ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది చూసారా. ఈ రోజుల్లో దేవుని కోసం బ్రతుకుతున్నారా, చర్చికి వస్తారంటే అమ్మో చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతామేమోనండి అనుకుంటూ వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ శాతంలో ఉంటారు. కానీ ఆమె ప్రేమ చూడండి, నా దేవునికి హేయమైనది నాలో ఉన్న పాపము, ఆ పాపానికి మళ్ళీ నేను కనెక్ట్ అవ్వకూడదని నేను బ్రతుకుతున్నాను. నేను క్రీస్తు పాదాలలో ఉన్నాను, ఆయన అరచేతుల్లో ఉన్నాను, ఆయన గుండెల్లో నేను ఉన్నాను, నాకు భయం లేదు, నాతో ఎప్పుడు ఆయన ఉంటారు, నేను చివరి శ్వాస విడిచేంత వరకు ఆయనలోనే ఉండాలి, అనేకులకు పరిచర్య చేయాలి అని ఉన్నతమైన జీవన విధానాన్ని కనపరిచిన స్త్రీ అన్న హాజిల్టన్ జెడ్సన్. అలాగే కొన్నాళ్ళకి చనిపోయింది. ఒక వెలుగుతున్న కొవ్వొత్తిలాగా తన జీవితాన్ని అలాగే అర్పేసుకుంది. కాలం